ఈ నాటి సారా మరణ వార్తలను బయటికి రాకుండా ఈరోజు ఆ స్థానికంగా ఉన్నటువంటి మీ పార్టీ నేతలే అప్రమత్తమై ఆ కుటుంబీకులతో మరి అబద్ధాలు పలికించడం కూడాను అది నీతిమంతమైన పరిపాలన కాదు మొగతనం కలిగినటువంటి పరిపాలన కాదనేది మీరు తెలుసుకోండి. బాబు బూతులు నాని మీరు అనుకుంటున్నారా ఇది ఈ యొక్క మరణాల విషయంలో అప్పుడు మీ యొక్క గుడివాడలో క్యాష్ను ఆడించి తప్పించుకున్నట్టు జూదం ఆడించి దాని నుంచి బయటపడినట్టు ఇప్పటికీ మీకు బ్రాకెట్లో చెప్తున్నారు లేండి సన్నబియ్యం సన్నాసి అని చెప్పని సన్నబియ్యం ఇస్తానని చెప్పని ఈరోజు దాని గురించి అడ్రస్ లేకుండా అధికారం ఉంది కదా నేనేం మాట్లాడుతున్నా చెల్లుతుందిలే అని అనుకుంటే అది పరిపాలన కాదు అది మగతనం కాదనేది కూడా మీరు తెలుసుకొని నిజాలని మీరు ఒప్పుకొని ఆ కుటుంబీకులకి వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళకి ఒక సదుపాయాలను వాళ్ళకి మీరు చేసిన తప్పుకి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి తప్పును సరిచేసుకొని పరిపాలన చేయటం అనేది మగతనం అనేది కూడా మీరు తెలుసుకోండి. ఈరోజు అసెంబ్లీలో సైతం ఆ నిజాలను బయటికి రానియకుండా ప్రతిపక్ష నేతగా మా టీడీపీ నాయకులు మరి వాళ్ళని వాటి గురించి పోరాటం చేస్తుంటే వాళ్ళని సస్పెండ్ చేయటం ఎంతవరకు న్యాయం అని చెప్పని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తారనేది కూడా మీరు తెలుసుకోండి. మద్యానికి అలవాటు పడిపోయి పాపం స్పిరిట్ తాగి ఈయన పెంచిన రేట్లకి వాళ్ళ బలహీనతలని మరి వదిలిపెట్టుకోలేక అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మీ మైండ్కి ఎప్పుడు నెగిటివ్ పనులు నెగిటివ్ ఆలోచనలేనే మీ మంత్రులు చూస్తే మీరు మగాడు మగాడు అని ప్రగద్భాలు పలుకుతున్నారే ఏమండి కనీసం చంద్రబాబు గారు ఏర్పరిచిన ఆ ప్రజావేదికని ఈ యొక్క బలహీనత పడిపోయిన వారికి మద్యం మీద ఆ యొక్క మద్యపానం అలవాటికి బలహీనులైన వారికి ఒక కౌన్సిలింగ్ సెంటర్గా పెట్టినా కూడా ప్రజల ధనం వ్యర్థపరచకుండా ఉండేది కదండి. పనిలో పని వాళ్ళతో పాటు మీరు కూడా చక్కగా బాసపట్టేసుకొని కూర్చుంటే ఈ వికేంద్రీకరణ అనేటువంటి వికృతమైన ఆలోచన లేకుండా అటు పక్కన ఒక మర్డర్ కేసుల్లో మీ కుటుంబీకులని మీరు హింస పెట్టకుండా ఒక పక్కన రాష్ట్రంలో ప్రజలని ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి రోడ్డు మీద తీసుకొచ్చేశారు కదండి. నిన్న మొన్నటి దాకా దొరకని మీ విజయసాయి రెడ్డి గారేమో ఈరోజు ట్వీట్ల మీద ట్వీట్లు ఎస్ఎంల మీద ఎస్ఎంఎస్లు పంపించుకుంటారు నేను ఖాళీగా ఉన్నాను రండి బాబు అని చెప్పని ఆ నెగిటివ్ థాట్స్ మీలోంచి పోవటానికి అట్లీస్ట్ వాళ్ళతో పాటు మీకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కదండి. ఇప్పటికైనా మీకు ఎక్కడ బాధ అనిపించట్లేదా? ఆ రోజు మీరు తీసుకున్నటువంటి ఆ తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు అమాయకపు ప్రజలు అమాయకపు కూలీలు పైగా మీరు చెప్పిన మాటలు మీ మొహం మీద మీరే ఊసుకోవాలి. మన బీబీ నాని చెప్తాడు కదా ఏదో మేము ఊస్తేనంట సూర్యుడి మీద పడినట్టంట అసలు మీ మొహం మీద మీరు ఊసుకోవటానికి కూడా మీకు అర్హత లేదనేది తెలుసుకోండి. ఏం చెప్తారండి మద్యం రేట్లు పెరిగితేనంట అందరంట స్టార్ హోటల్స్కి వెళ్ళి లిక్కర్ తాగుతారంట. ఏమన్నా అసలు మీరు మాట్లాడే మాటలకి మీ పరిపాలనకి ఒక అర్థం పర్థం లేని పరిపాలన ఈరోజు రాష్ట్రం అంతా అల్లకల్లోలమైనటువంటిది పచ్చి నిజం వాస్తవం అండి. చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.